జూనియర్ ఎన్టీఆర్ని కలిశారట రోజా. రోజా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని చూస్తుందని గత కొంతకాలంగా ప్రచారంలో వస్తుంది. నిజంగానే రోజాకి తెలుగుదేశం పార్టీకి వచ్చే ధైర్యం ఉందా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆ అభిమానులు సైతం ఈ విషయం తెలుసుకొని పరేషాన్ అయిపోయారు. నందమూరి కుటుంబంలో మరి జూనియర్ ఎన్టీఆర్ని ఇప్పటికీ ఒక వ్యక్తిగా అయితే భావిస్తారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకించి రోజా గారిని వచ్చేసరికి ఆమెకు కావలసినటువంటి గౌరవాన్ని అందించినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని అందరూ షాక్లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అభిమానుల కోసం ప్రత్యేకమైనటువంటి కొన్ని ఏర్పాట్లు చేశారట. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కోసం మంచి అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందులోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మంచిగా శుభాకాంక్షలు అందించారు. అయితే రోజా వచ్చి మరి ఎన్టీఆర్ని కలిశారట. ఆమె ఇప్పుడు తన నియోజకవర్గంలోనే ఓడిపోయింది. సొంత పార్టీ నేతలే కంకణం కట్టుకుని మరీ రోజాని ఓడించారు. అందుకే ఇప్పుడు వైసీపీ పార్టీని వదిలేయాలని అనుకుంటోందట రోజా. అంతేకాకుండా వైసీపీ పార్టీని వదిలేస్తే సరిపోదు, తెలుగుదేశం పార్టీకి మద్దతుగానే ఇవ్వకపోతే గతంలో జరిగిన లొసుగులన్నిటినీ కూడా ఏరుతారు. కాబట్టి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిందే కాబట్టి గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో లాలూచీలు పడడానికి సిద్ధమైందట. అందుకే ఎన్టీఆర్ని కలిసినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ని కలిసి ఎలాగైనా బాలయ్యతో మీటింగ్ ఏర్పాటు చేయాలని, తెలుగుదేశం పార్టీలోకి రావడానికి తను సంసిద్ధంగా ఉన్నానని ఇప్పుడు రోజా కోరుతున్నట్టుగా సమాచారం. అందుకే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా మాట్లాడారట రోజా.